తెలంగాణ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ నేతలను ఈ సమావేశాల నుంచి సస్పెన్షన్ చేయడంతో తెలంగాణ యూత్ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. అసెంబ్లీని ముట్టడించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో యూత్ కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అసెంబ్లీ బయట తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లక్ష్మీనారాయణ అడిగి తెలుసుకుందాం. లక్ష్మీనారాయణ చెప్పనుండి, అసెంబ్లీ బయట ఎలాంటి పరిస్థితి నెలకొంది? నేనేమా, ఏదైతే నిన్న అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ కూడా ప్రభుత్వం సస్పెన్షన్ చేసిందో, ఈ సభ ముగిసేంత వరకు కూడా సస్పెన్షన్ చేసిందో, దానికి నిరసనగా ఇవాళ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలందరూ అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. గేట్ నంబర్ 1 వద్దకు వచ్చి వాళ్ళు ఆందోళన చేశారు. అసెంబ్లీ లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో అక్కడ ఉన్నటువంటి పోలీసుడు వాళ్ళని అడ్డుకొని అరెస్ట్ చేయడం జరిగింది. రైతులకు భరోసా కల్పించాలని కోరుతూ, ఏకకాలంలో రుణమాఫీని ప్రకటించాలని కోరుతూ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ నిన్న గొడవ చేసింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సభ్యులందరినీ కూడా ప్రభుత్వం సస్పెన్షన్ చేయడం జరిగింది. సస్పెన్షన్ చేసిన నేపథ్యంలోనే దానికి నిరసనగా ఇవాళ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళని అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించినట్టు తెలుస్తోంది నీలిమ. లక్ష్మీనారాయణ, ఇప్పుడు పోలీసులు కూడా అక్కడ భారీగా మోహరించినట్లు తెలుస్తుంది. ఎవరినైనా అరెస్ట్ చేశారా నాయకులను ఎవరినైనా అక్కడ? నీలిమ, ఏదైతే అసెంబ్లీ ముట్టడికి యూత్ కాంగ్రెస్ యత్నించిందో, యూత్ కాంగ్రెస్ నాయకులందరినీ, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. గత 2 రోజుల నుంచి కూడా అసెంబ్లీ చుట్టుపక్కల 4 విడతల పోలీసు బందోబస్తు ఉన్నది. ఇవాళ కూడా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గన్పార్క్ వద్ద నుంచి హాకా భవన్, కంట్రోల్ రూమ్ పరిసర ప్రాంతంలో కూడా పోలీసు భారీగా మోహరించారు. ఈ నేపథ్యంలో యూత్ కాంగ్రెస్ నాయకులు ఒక్కసారిగా గేట్ దగ్గరికి రావడంతో కొంత ఇబ్బంది పడిన పోలీసులు తర్వాత వెంటనే తేరుకుని వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది నీలిమ. ఓకే, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ. తెలంగాణ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ నేతలను ఈ సమావేశాల నుంచి సస్పెన్షన్ చేయడంతో తెలంగాణ యూత్ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. అసెంబ్లీని ముట్టడించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో యూత్ కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అసెంబ్లీ బయట తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. Bye.